కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వేలు చూపిస్తున్న నాని ఒక కాపలా కుక్క అంటూ విమర్శించారు. వెన్నుపోటు గుండెపోటు జగన్ కుటుంబానికి అలవాటని పవన్ కు కాదని అన్నాడు. పెర్ని నాని అవాకులు చెవాకులు పెడితే కుక్కను కొట్టినట్టు కొడతామంటూ ఎద్దేవా చేశాడు. ట్రిపుల్ ఎక్సెల్ రోజా అవ్వ, మేము సింగిల్ రాగా రావాలో మూకుమ్మడిగా రావాలో మాకు తెలుసు అంటూ దుయ్యబట్టారు. అనంతరం జగన్ భారతి కలిసి శ్రీవారికి బట్టలు సమర్పిస్తే చూడాలని ప్రజల కోరిక అన్నారు. శ్రీవారి దర్శనానికి భారతి రెడ్డి రానంటుందా లేక జగన్ రావద్దంటున్నాడా, దీనికి సమాధానం పెర్ని నాని రోజా చెప్పాలి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. జాగ్రత్త గురించి చెప్పారు క్లియర్ గా, సెక్యూరిటీ రీజన్ ఉంది. ఆయన ఏమి మీలాగా అల్లాటప్ప ఆసామాజీ క్యాండిడేట్ కాదు పవన్ కళ్యాణ్. ఆయన రోడ్డు పైకి వస్తే లక్ష మంది జనం వస్తారు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ కో అండ్ మంత్రులకి మీకైతే నిద్రపోని రాత్రులు అయితే గడుపుతారు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే నిద్రపోని రాత్రులు మీరు అందరూ గడుపుతారు. అలాంటి రోజు కోసం మీరు త్వరగా వెయిట్ చేస్తారు. ఆయన సమయం ఇచ్చాడు. పోనీ షుగర్లో బీపీ వచ్చిన టాబ్లెట్ సెట్ చేసుకుంటారు అనుకుంటే మీరు ఇంకా రండి, ముందు గండి అంటున్నారు, వస్తాడు. ఇంకా అవ్వంది త్రిభులక్ష రోజవ్వ, మనందరికి తెలుసు, మన ఫెమిలియర్, మన జిల్లా మంత్రి త్రిభులక్ష రోజవ్వ. ఆయన పేరు మేకప్ ప్లేస్ కూడా సరిపోతుందా? ఇక్కడ ఉండేదిలా, టూరిజం శాఖ మంత్రి ఇచ్చామే తప్ప ఆయన టూర్లో సరిపోతా ఉంది. మొన్న ఆస్ట్రేలియా పోయింది, మంచి ఫోటో, అద్భుతమైన ఫోటో. కంగారు ముద్దు పెట్టిందో కంగారు ఏమి ముద్దు పెట్టింది ఇల్ల, కానీ ముద్దది పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు సింగల్గా పోటీ చేయాలి, సింగల్గా పోటీ చేయాలి, సింగల్గా పోటీ చేయాలి, ఏమంత బాధ? అసలు 175 పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, మీ సీట్ ఎక్కడ ఈసారి? మీకే సీట్ చిరిగిపోయింది, మీకు సీట్లాగే మీరు తిరుగుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ అన్న, నీ తోడపుట్టి అన్న జగన్మోహన్ రెడ్డి తోడపుట్టి అన్న అనుకుంటా అనుకో, అందరూ చెప్తుంటారు మాదిరి. మీ అన్న మీద ఒట్టేసి